చీరాలకు రాష్ట్రానికి ఒక సెంటిమెంట్ ఉంది. అదేమిటి? చీరాలలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతుంది. గడచిన కొన్ని ఎన్నికలను పరిశీలిస్తే ఈ సెంటిమెంట్ను అంగీకరించాల్సిందే. అది సెంటిమెంటా కాదు, వాస్తవం కూడా. ఎందుకని? చీరాల నియోజకవర్గంలో సామాజిక వర్గాల ఓటర్ల పొందికకు రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సామాజిక వర్గ పొందికకు దగ్గర పోలిక ఉంది. సాధారణంగా సర్వేలు చేసేటప్పుడు కొన్ని సైంటిఫిక్ నిబంధనలు పాటిస్తాం. మొత్తం ఓటర్ల సంఖ్య ఆధారంగా ఏ వయస్సు వారు ఎంతమంది ఉన్నారు, ఏ సామాజిక వర్గం వారు ఎంతమంది, ఏ వృత్తి వారు ఎంతమంది, మహిళలు పురుషులు ఇలా విభజించుకొని అభిప్రాయాలు సేకరించి ఎవరు అధికారానికి వస్తారో విశ్లేషిస్తాం. అదే రాష్ట్ర స్థాయి విశ్లేషణలకు అనుగుణంగా చీరాల్లో ఓటర్ల పొందిక ఉంది. 34,000 మంది ఎస్సీలు, 44,000 మంది చేనేతలు, 23,000 మంది యాదవ, 15,000 మంది ఆర్యవైశ్యులు, 8,000 మంది రెడ్డి, 8,000 మంది కాపు, 7,000 మంది ముస్లిం మైనారిటీలు, 8,000 మంది మత్స్యకారులు, 4,000 మంది ఎస్టీలు, 1,500 మంది బ్రాహ్మణ, 2,500 మంది చౌదరి, శాలివాహన, వడ్డెర, విశ్వ బ్రాహ్మణ వంటి ఇతర బీసీ కులాలు 10,000 మంది. ఇలా ఓటర్ల పొందిక ఉంది. వీరి తీర్పే రాష్ట్రంలో ప్రజలందరి తీర్పుకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి చీరాలలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేందుకు బలం చేకూరుతుంది. 1983లో చీరాలలో టీడీపీ అభ్యర్థి చిమటా సాంబు గెలవగా రాష్ట్రంలో ఎన్టీఆర్ సారథ్యంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1985లో చీరాల నుండి సజ్జా చంద్రమౌళి గెలుపొందగా ఎన్టీఆర్ 2వ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి రోసయ్య విజయం సాధించగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1994లో చీరాల టీడీపీ అభ్యర్థి డాక్టర్ పాలిటి రామారావు గెలుపొందగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1999లోనూ డాక్టర్ పాలిటి రామారావు 2వ సారి గెలుపొందారు. రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. 2004లో డాక్టర్ కొణిజేటి రోసయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవగా వైఎస్ఆర్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 2009లో చీరాల కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ గెలుపొందగా కాంగ్రెస్ సారథ్యంలో వైఎస్ఆర్ 2వ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2014లో మాత్రం చీరాలలో స్వతంత్ర అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ గెలుపొందారు. అయినప్పటికీ చంద్రబాబు సారథ్యంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరారు. దీంతో ఆ సెంటిమెంట్ కొనసాగింది. ఈసారి ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూద్దాం.